హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మార్క్ యాంటోనీ యొక్క మూవీ రిలీజ్ అయింది అనమాట. ఇప్పుడు మనం ఈ వీడియోలో మార్క్ యాంటోనీ యొక్క రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీలో విశాల్ మరియు ఎస్జే సూర్య మరియు సునీల్ గారు లీడ్ రోల్ చేశారు. ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఏ మూవీలో అయినా హీరో అయినా మరియు లేక విలన్ అయినా సరే డబల్ యాక్షన్ ఉంటారు. కానీ ఈ మూవీలో విశాల్ మరియు ఎస్జే సూర్య గారు ఇద్దరు డబల్ యాక్షన్ రోల్స్ ప్లే చేశారు. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ మూవీ ఫుల్ లెంగ్త్ యాక్షన్ థ్రిల్లర్ కామెడీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. ఈ మూవీలో హైలైట్ ఏమైనా ఉందంటే ఈ మూవీలో ఉన్న కామెడీ సీన్స్ అని చెప్పొచ్చు. ఈ మూవీలో ఉన్న కామెడీ సీన్స్ కోసం అయినా సరే ఈ మూవీని ఒక్కసారైనా సరే ఖచ్చితంగా చూడొచ్చు. ఈ కామెడీ మూవీని మనం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా ఈ మూవీలో ఎస్జే సూర్య యొక్క యాక్టింగ్ అయినా తన కామెడీ టైమింగ్ అయినా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక ఈ మూవీ స్టోరీ గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం నాకు సపోర్ట్ గా ఉంటుంది. ఈ మూవీలో ఎస్జే సూర్య గారు మరియు విశాల్ గారు ఇద్దరు గ్యాంగ్స్టర్స్ గా ఉంటారు. వీళ్ళు రౌడీజం చేస్తూ వాళ్ళకి అడ్డు వచ్చిన వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్తుంటారు. ఈ జర్నీలోనే వీళ్ళకు ఒక ట్రైన్ ట్రావెల్ యొక్క మొబైల్ దొరుకుతుంది. విశాల్ ఈ ట్రైన్ ట్రావెల్ యొక్క మొబైల్తో తన ఫాదర్ని కలుసుకోవాలనుకుంటాడు. తన ఫాదర్ని వెతుకుతూ ఉంటాడు. ఆ వెతికే సమయంలోనే తర్వాత ఏం జరిగింది, ఆ ట్రైన్ ట్రావెల్ మొబైల్ నుంచి తను ఏం తెలుసుకున్నాడు, తను వెతకాలనుకునేది ఏమి, తనకేం జరిగింది అనే కాన్సెప్ట్ మీద ఈ మూవీ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఈ మూవీలో ఎస్జే సూర్య యొక్క కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఈ మూవీలో స్క్రీన్ ప్లే అండ్ మ్యూజిక్ చాలా డీసెంట్ గా ఉంది. ఒక డీసెంట్ కామెడీ మూవీ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఈ మూవీలో ట్రైన్ ట్రావెల్ కు కొన్ని ఫోన్ కాల్స్ ఉంటాయి. ఆ ఫోన్ కాల్స్ లో అయితే కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. ఆ ఫోన్ కాల్స్ వల్ల ఎస్జే సూర్య యొక్క కామెడీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఆ కామెడీని మనం ఫుల్ లెంత్ ఎంజాయ్ చేయగలుగుతాం. ఇందులో ఎస్జే సూర్య గారు యాక్టింగ్ అయితే ఎరగదీశారని చెప్పొచ్చు. తన యాక్టింగ్ అయినా తన కామెడీ టైమింగ్ అయితే చాలా బాగుంటుంది. ఆ టైం ట్రావెల్ యొక్క మొబైల్ సీన్స్ అయితే కొన్ని చాలా థ్రిల్లింగ్ అనిపిస్తాయి, కొన్ని ఇంట్రెస్టింగ్ క్యూరియాసిటీ పెంచే విధంగా కూడా ఉంటాయి. అది కొంచెం బాగా నచ్చింది నాకు ఈ మూవీలో. ఈ వీకెండ్ లో మనం ఏదైనా మూవీ చూడాలనుకుంటే డెఫినెట్లీ ఈ మూవీ చూడండి. డెఫినెట్లీ మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేశారు. ఇలాంటి మూవీ కంటెంట్ మరియు మూవీ రివ్యూస్ కోసం ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.